సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా పట్నంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సోదరి సోదరిమణులు, మున్సిపల్ చైర్మన్ గజ్వేల్ ఎంపీపీ అమరావతి, గజ్వేల్ జెడ్పీటీసీ మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ రెడ్డి, యాదవ్ రెడ్డి, ఎంసీ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. నాశనం చేస్తున్నా నాశనం చేస్తున్నా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. ప్లాస్టిక్ తో కలిగే అనర్థాలను కుటుంబ సభ్యులతో పాటు తోటి వారికి అవగాహన కల్పిస్తాను. ప్లాస్టిక్ నిర్మూలనకు నా వంతు కృషి చేస్తూ చైతన్యాన్ని తీసుకొస్తాను. ఇది నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తాను. జై స్వచ్ఛ భారత్. స్వచ్ఛ గజ్వేల్. స్వచ్ఛ గజ్వేల్. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, మంత్రివర్యులు, హరీష్ రావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జయంతి సందర్భంగా ఆ విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా గాంధీజీ గారి గురించి మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం, చాలా సంతోషం. కానీ నిజంగా గాంధీజీ గారికి మనం గౌరవించడం అంటే ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. నిజంగా వారిని మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. అందువల్ల నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే, గాంధీజీ ఏం చెప్పినారు, నిజం మాట్లాడమని చెప్పాడు. సమాజంలో హింస ఉండకూడదు అని చెప్పినాడు. మన తెలంగాణ గురించి మాట్లాడుతూ ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ ప్రాంతం గంగా జమున తహజీబ్ అని చెప్పిండు గాంధీజీ గారు. అంటే మత కలహాలు లేకుండా ఇక్కడ అందరూ ప్రజలు గంగా జమున లాగా చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి ఒక గొప్ప మాట గాంధీజీ గారు మన హైదరాబాద్కి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆ గంగా జమున తహజీబ్ను మనందరం కలిసి కొనసాగించాలి. అన్నదమ్ముల్లాగా అందరం కలిసి ఉండి అహింసాయుత మార్గంలో నడిచి ఒక చక్కటి దేశాన్ని, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పరస్పర సహకారం ఉండాలి, తోడ్పాటు ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి. ఇవాళ మనం గాంధీజీ గారి 150వ జయంతి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇక్కడ అందరం కూడా ప్లాస్టిక్ను నిషేధిద్దాం, స్వచ్ఛ గ్రామాల కోసం, స్వచ్ఛ పట్టణాల కోసం మనందరం కూడా అంకితం అవుతామనే విధంగా ఇవాళ మనం ఇక్కడ నుంచి కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరం కూడా గాంధీజీ గారి 150వ జయంతి సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని కదలాలి మనం. స్వచ్ఛతే మా నినాదం, అహింసాయుతమే మా విధానం, సత్యమేవ జయతే. ఈ మూడింటిని జయంతి సందర్భంగా ఆ విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా గాంధీజీ గారి గురించి మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం, చాలా సంతోషం. కానీ నిజంగా గాంధీజీ గారికి మనం గౌరవించడం అంటే ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. నిజంగా వారిని మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. అందువల్ల నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే, గాంధీజీ ఏం చెప్పినారు, నిజం మాట్లాడమని చెప్పాడు. సమాజంలో హింస ఉండకూడదు అని చెప్పినాడు. మన తెలంగాణ గురించి మాట్లాడుతూ ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ ప్రాంతం గంగా జమున తహజీబ్ అని చెప్పిండు గాంధీజీ గారు. అంటే మత కలహాలు లేకుండా ఇక్కడ అందరూ ప్రజలు గంగా జమున లాగా చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి ఒక గొప్ప మాట గాంధీజీ గారు మన హైదరాబాద్కి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆ గంగా జమున తహజీబ్ను మనందరం కలిసి కొనసాగించాలి. అన్నదమ్ముల్లాగా అందరం కలిసి ఉండి అహింసాయుత మార్గంలో నడిచి ఒక చక్కటి దేశాన్ని, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పరస్పర సహకారం ఉండాలి, తోడ్పాటు ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి. ఇవాళ మనం గాంధీజీ గారి 150వ జయంతి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇక్కడ అందరం కూడా ప్లాస్టిక్ను నిషేధిద్దాం, స్వచ్ఛ గ్రామాల కోసం, స్వచ్ఛ పట్టణాల కోసం మనందరం కూడా అంకితం అవుతామనే విధంగా ఇవాళ మనం ఇక్కడ నుంచి కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరం కూడా గాంధీజీ గారి 150వ జయంతి సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని కదలాలి మనం. స్వచ్ఛతే మా నినాదం, అహింసాయుతమే మా విధానం,
సత్యమేవ జయతే. ఈ మూడింటిని పొద్దుగాల బరాబర్ ఊళ్ళో ఉండాల్సిందే, ప్రజలకు సేవ చేయాల్సిందే, హరితహార మొక్కలు పెట్టాల్సిందే, చెత్త సేకరణ జరగాల్సిందే. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ఇద్దరు జోడెడ్లలాగా ప్రజలకు సేవ అందించాలని చెప్పి ఇవాళ ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ సెక్రటరీ ఇచ్చి 30 రోజుల ప్రణాళిక ఇచ్చి నిధులు ఇచ్చి ఒక ఆలోచనను ముఖ్యమంత్రి గారు అందిస్తే అందిపుచ్చుకున్న ఘనత ఇవాళ తెలంగాణ ప్రజలు. బహుశా దేశంలో ఎక్కడ జరగలేదు ఈ రకంగా. జరుగుతూ 5 ఊర్లు జరగచ్చు, 10 ఊర్లు జరగచ్చు, 1 మండలం జరగచ్చు, కానీ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఈ స్వచ్ఛ ఉద్యమం జరుగుతూ ఉంది. పొద్దున్న లేస్తే కలెక్టర్లు ఆడుతున్నారు, మోరీలలో చూస్తున్నారు, తిని పెడితే అయిపోయి ముళ్ళ చెట్లు కొడుతున్నారు, బావి బొందలు కూడుస్తున్నారు, పాత మొండి గోడలు జేసీబీ లెక్కి కూల కొడుతున్నారు. ఒక ఉద్యమం లాగా జరుగుతూ ఉంది. ఇది గాంధీ గారు చూపినటువంటి మార్గం. అంటే గ్రామాలన్నీ కూడా ఒక స్వచ్ఛ గ్రామాలుగా మారుతున్నాయి. అంటే గాంధీజీ గారి అహింసాయుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. వారు చూపినటువంటి మార్గంలోనే స్వచ్ఛ గ్రామాలను, స్వచ్ఛ పట్టణాలను నిర్మిస్తూ స్వచ్ఛ తెలంగాణ వైపు కూడా ఈరోజు అడుగులు వేస్తూ ఉంది. గ్రామ స్వరాజ్యం గురించి గాంధీ గారు కలలు కన్నారు. ఇవాళ ఆ గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసిండు మన కేసీఆర్ గారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మొన్నటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు గ్రామం అంటే కరెంటు ఉండదు, గ్రామం అంటే మంచినీళ్ళు ఉండవు, గ్రామం అంటే రోడ్లు ఉండవు, గ్రామం అంటే అది పాడుబడ్డది అన్నటువంటి ధోరణి కలిగించి గ్రామాల నుంచి ప్రజలు పట్టణాల వైపు పోయినారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో 24 గంటల కరెంటు, గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైనటువంటి నీళ్లు, ప్రతి గ్రామానికి చక్కగా బీటీ రోడ్డు, ప్రతి గ్రామంలో ఎల్ఈడి లైట్లు, ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీ భవనము, సకల సౌకర్యాలను కూడా కల్పించింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ సీన్ రివర్స్ అయింది. ఈ మధ్యన మేము మా ఊర్లలో తిరుగుతూ ఉంటే కొత్త కనబడుతుంది, హైదరాబాద్ పోయిన వాడు 30 ఏళ్ల కింద ఊళ్ళు అంతా అమ్ముకొనిపోయింది. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ గారు వచ్చారు, కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయట, గ్రామంలో 24 గంటల కరెంట్ వస్తుందట, గ్రామంలో మంచిగా బాగా ఆరోగ్యంగా ఉంటున్నారు, ప్రజలకు మంచి గాలి దొరుకుతుందంటే వాడు మెల్లగా వచ్చి మళ్ళీ 3 ఎకరాలు కొంటున్నాడు. ఇలా సీన్ రివర్స్ అయింది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక. ఆనాడేమో పల్లెల్లో అమ్ముకొని పట్టణాలకు పోయినరు, ఇప్పుడు పట్టణాలు ఉన్నాడు లేలే ఊర్లో నాకు ఒక చిన్నీళ్ళు ఉండాలని చిన్నగా ఒక 2 గుంటలు కొంటుండు, ఇల్లు కట్టుండు, ఓ 3 ఎకరాలు 2 ఎకరాలు ఎక్కడమో కొంటుండు. ఈ మధ్య ఇది ఏ ఊర్లో పోయినా కనబడుతుంది కొత్తగా. ఆ ఊరోడే కాకపోతే అప్పుడు గజ్వేల్కి వచ్చిండు, లేకపోతే అల్వాల్కి పోయిండు, లేకపోతే సిద్దిపేట పోయిండు, ఇప్పుడు మళ్ళీ యాదికి వచ్చింది. ఏ నా బూరుపల్లి కాడ నాకు కూడా ఒక చిన్న ఇల్లు ఉండాలి. లేలే బూరుపల్లి కాడ కూడా ఎప్పుడైనా సెలవులు వస్తే పిల్లల్ని తీసుకొని బూరుపల్లి పోవాలి, బూరుపల్లి కాడ నాకు 2-3 ఎకరాలు తోటు ఉండాలి. ఇగో ఈ టైప్ ఆఫ్ వ్యవహారం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి కనుక పట్టణాల్లో ఉండే సౌకర్యాల్ని పల్లెల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కల్పించిన తర్వాత రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ఇగో ఇది మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పని, ఇది మన కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పని. ఇగో ఇలాంటి మార్పు, ఒక గుణాత్మకమైనటువంటి మార్పును మనం సాధించుకోగలిగినాం. ఎట్లా సాధించినాం? గాంధీ గారి మార్గంలో నడిచినాం. దా గాంధీ గారి కలల్ని ఒక్కటొక్కటిగా నిజం చేస్తూ ముందుకు పోతున్నది ఈరోజు మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మనందరి సహకారం కూడా ఉండాలి. ప్రతి పౌరుడు కూడా ఒక సామాజిక బాధ్యతను మనం తీసుకు